హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఎప్పట్లానే ఈ రోజు కూడా మీ ముందుకి ఒక మంచి టాపిక్తో వచ్చానండి. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, హెయిర్ గ్రోత్కి సూపర్ ఫాస్ట్గా మన హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి ఈరోజు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పబోతున్నానండి. సో ఈ హోమ్ రెమెడీ అనేది మోస్ట్ ఎఫెక్టివ్, మీకు 100% వర్క్ అవుతుంది. ప్లస్ ఇంకా వచ్చేసి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అక్క హెయిర్ గ్రోత్ అవ్వడానికి, కొంచెం ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అనేది చెప్పండి అక్క అని చెప్పి. మీకు ఈ హోమ్ రెమెడీ అనేది మీకు ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికే కాకుండా మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడంలో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఈరోజు టాపిక్ అయితే ఇదే అండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మన ఛానల్కి కనుక మొదటిసారిగా వచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకన్ కూడా ఉంటుంది అన్నమాట, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు ముందు అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ అనేది ఓన్లీ రెండు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారండి. సో ఆ రెండు ఇంగ్రీడియంట్స్తోనే మన హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. సో నాకైతే చాలా బాగా వర్క్ అయిందండి. సో మీకు కూడా ఇది షేర్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పి ఇది కంపల్సరీగా షేర్ చేద్దామని ఈరోజు నేను మీ ముందుకు వస్తాను అన్నమాట. సో దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, పెరుగు ఒకటి యూజ్ చేస్తాను, నెక్స్ట్ వచ్చేసి భృంగరాజ్ అని మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఆ రెండు మాత్రమే యూజ్ చేస్తామండి. సో ఆ రెండు యూజ్ చేసి మనం ప్యాక్ ఎలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూసేయండి. ఫ్రెండ్స్, ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి ముందుగా మనకి ఒక మిక్సీ జార్ కావాలండి. దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను పెరుగు వేస్తున్నానండి. మీ జుట్టుకి సరిపడా మీకు అర్థమవుతుంది కాబట్టి మీకు సరిపడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి 6 or 7 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను పెరుగు. తర్వాత వచ్చేసి బంజారా వాల్ది భృంగరాజ్ పౌడర్ అండి. ఇది హెయిర్ గ్రోత్ పెంచడానికి సూపర్గా యూజ్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 60 rupees, మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మొత్తం ఒక మనకి 5 packets ఉంటాయండి. చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, చాలా తక్కువ కాస్ట్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి కూడా మీరు ఒక 7 tablespoons పెరుగు యాడ్ చేస్తే, ఒక 2 tablespoons వచ్చేసి ఈ బంజారా భృంగరాజ్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి యూజ్ దేనికి యూజ్ అవుతుందంటే, ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి, మీ హెయిర్ అనేది బ్లాకిష్గా రావడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది, ఒక ప్యాక్ లాగా వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవడమే అండి. సో ఇది ఇప్పుడు నా హెయిర్ మీద అప్లై చేసుకొని చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పి. సో ఫ్రెండ్స్, ఇలా మీ జుట్టుని రెండు భాగాలుగా చేసుకోండి. రెండు భాగాలుగా చేసుకున్న తర్వాత వెనక నుంచి అప్లై చేసుకుంటారండి. ముందు మీ స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపించినట్లుగా బాగా అప్లై చేసుకోండి. వెనక నుంచి ముందుకి కొంచెం మందంగానే అప్లై చేసుకోండి, కొంచెం మరీ అంత తేలిగ్గా కాకుండా మందంగా అప్లై చేసుకోండి. సో ఇక్కడ పాయిల్ పాయిల్గా విభజించుకొని అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్లుగా మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ జుట్టుకి చాలా బాగా పడుతుంది. సో ఇటు సైడ్ ఎలా అప్లై చేసుకుంటారో సేమ్ అటు సైడ్ కూడా ఇలానే అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇటు సైడ్ అప్లై చేసేస్తున్నాను చూడండి, అటు సైడ్ ఎలా అప్లై చేశాను ఇటు సైడ్ కూడా సేమ్ అంతే అండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మీ జుట్టుకు అనేది చాలా బాగా పడుతుంది ప్యాక్ అనేది. సో హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా ఉండడానికి ఈ ప్యాక్ కూడా ఇంకా యూజ్ అవుతుంది అన్నమాట. మీ హెయిర్ గ్రోయింగ్కే కాదండి, సిల్కీగా స్మూత్గా బ్లాకిష్గా అవ్వడానికి ఈ ప్యాక్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో పైన అప్లై చేసుకున్న తర్వాత కింద కుర్లు కూడా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ షవర్ క్యాప్ పెట్టుకుంటున్నానండి. మీ ఇష్టం, మీ ఇంట్లో ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఆప్షనల్ అన్నమాట. మీరు పాలిథిన్ కవర్ అన్నా పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, మీ పెట్టుకున్న ప్యాక్ అనేది తొందరగా డ్రై అవ్వకుండా ఉంటుంది అన్నమాట. అలా డ్రై అవ్వకుండా ఉంటే మీ జుట్టుకి చాలా బాగా పడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను హెడ్ బాత్ చేస్తానండి. నా హెయిర్ చూడండి ఎంత ఒత్తుగా అనిపిస్తుందో, చాలా బ్లాకిష్గా, చాలా న్యాచురల్ బ్లాక్ వస్తుందండి. ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత చాలా ఒత్తుగా కూడా పెరుగుతుంది అన్నమాట మీ హెయిర్ అనేది. ఈ ప్యాక్ చెప్పాలంటే మోస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పొచ్చండి. నా హెయిర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, చాలా గ్లో, అసలుకి గ్లోసీగా కూడా అనిపిస్తుందండి. హెయిర్ అనేది చాలా స్మూత్గా కూడా అనిపిస్తుంది. సో మీకు రిజల్ట్ అనేది లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో హెయిర్ అనేది. నాకు పట్టుకుంటే కూడా చాలా మెత్తగా అనిపిస్తుందండి, సిల్కీగా అలా అనిపిస్తుంది. సో దీని రిజల్ట్ అయితే ఇది ఫ్రెండ్స్,
చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదండి, హెయిర్ అనేది అలా గ్లోయింగ్గా సిల్కీగా మంచి గ్రోత్ అనేది ఉంటుందండి. ఈ ప్యాక్ కనుక మీరు 1 వీక్ కనుక 1 వీక్లో మీరు 2 టైమ్స్ కనుక యూజ్ చేసినట్లయితే ఈ ప్యాక్ అనేది మీకు 1 వీక్లోనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో తప్పకుండా మీరు వీక్ వచ్చేసి 2 టైమ్స్ కనుక ఈ ప్యాక్ కనుక మీరు వేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ మర్చిపోకండి, ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు 1 గంట సేపు ఉంచుకోవాలండి. మీకు 1/2 అవర్ అలా ఉంచుకోవద్దు, 1 గంట సేపు ఉంచుకోండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. మీ హెయిర్ పొడవుగా పెరగడమే కాకుండా గ్లోయింగ్గా సిల్కీగా ప్లస్ ఇంకా వచ్చేసి మీ హెయిర్ అనేది బ్లాకిష్గా ఉంటుంది, బాగా నలుపు రంగులో ఉంటుంది అన్నమాట. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. సో ఫ్రెండ్స్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, వెళ్ళేటప్పుడు చూసి వెళ్ళేటప్పుడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేయండి, ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి, మంచిగా యూజ్ అవుతుందండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. బై ఫ్రెండ్స్.